ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సహృదఫ్రూటీ ఛానల్. ఓ నువ్వు చెప్తున్నావా ఈరోజు ఇంట్రో? అయితే రోజు నువ్వే చెప్పమ్మా ప్లీజ్ అమ్మా, ప్రతి బ్లాగ్ కి నువ్వే చెప్పవా, నాకు పెద్ద తలనొప్పి అది. ఒకటి సరే, ఇక నుండి సహృదా చేయదంట బ్లాగ్స్, నేనే చేస్తాను తన ఛానల్ లో. సహృదయ చూడండి ఏం చేస్తుంది. ఒకసారి ఇంక సీట్ లో పడుకుంది, అదొకటి మొన్న కొనుక్కుంది, ఒక 3-4 డేస్ అవుతుంది. అది చూపించు సహృదా, చూపించు చూపించు, పర్లేదు చూపించు వాళ్ళకి. ఇటు ఇవ్వు ఒకసారి, ఇటు ఇవ్వు ఇవ్వు, పర్లేదు ఇవ్వు, చూస్తారు ఇవ్వు, చూపించు వాళ్ళకి, చూపించు. అదనమాట, అది కొనుక్కుంది మొన్న. కొనుక్కున్నప్పటి నుండి పడుకున్నా పక్కనే బెడ్ లోనే పెట్టుకుంటుంది. ఇప్పుడు కూడా ఇందులో ఏసీ అని చెప్పేసి బ్యాగ్ ఇస్తే బ్యాగ్ లో కూడా వేయలేదనమాట, చేతిలోనే పట్టుకుంటుంది, ఆ పక్కనే పెట్టుకుంటుంది అనమాట కార్ సీట్ లో కూడా. అదనమాట పరిస్థితి, అది ఒకటే కొనుక్కుంది. ఎప్పుడేం గిఫ్ట్స్ అడగదు కదా, ఎందుకో అది నచ్చిందంటే అది కొనుక్కుంటే అలా చూడండి, దాన్ని ముద్దు పెట్టుకుంటుంది, ఏమో చేస్తుంది. ఇప్పుడు మేము హైదరాబాద్ టు వరంగల్ వెళ్తున్నాం అనమాట. ఈ రోజు మొత్తం బ్లాగ్ లో ఎవరు మాట్లాడతారంటే మా మమ్మీయే మాట్లాడతారు, ఎందుకంటే ఒక్క బ్లాగ్ అయినా మా మమ్మీ మాట్లాడాలి కదా, అందుకోసం. సరే నేనే మాట్లాడతాను, రోజు నేనే మాట్లాడతాను ఇంట్లో, వీడియో అప్పుడే మీకు కనిపిస్తుంది సహృద మాట్లాడేది అంతే. ఓకే, ఇప్పుడు ఆకలిస్తుందని అప్పటి నుంచి అడుగుతుంది సహృద. ఒకసారి చూడు ఎక్కడ తీసుకొచ్చాను రెస్టారెంట్ కి. అబ్బా ఎలిఫెంట్ రెస్టారెంట్, అది ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అంటే మన అన్నయ్యకి, మన అన్నయ్య ఇలా ఉంటాడు అనమాట, అందుకోసమే ఎలిఫెంట్. ఫుడ్ కూడా ఎలిఫెంట్ ఫుడ్ ఉంటుంది. వెళ్ళిపోదాం మరి, తినవు కదా, ఇంటికి వెళ్ళక తింటాము మరి. హ్యాండ్ వాష్ ఎట్లా వెయిట్ చేసి చూస్తుంది చూడండి, ఈ ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఇప్పుడే కదా వచ్చింది, ఎవరైనా అలా తింటారు బయట అంటే జర్నీ చేసొచ్చు, ఫ్రెష్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటది. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. ఓహో చేయను, అట్లా కూడా యూజ్ చేస్తారా? అందాక పోతే నన్ను దియ్యమని వచ్చి కదా, నేను తీస్తాను కదా. ఇంకో ఇది ఇవి రెండు చెయ్యి, దీంట్లో ఏం చేస్తావు? చాలా నేను చాలా సార్ డిస్కషన్ చేస్తాను వీటి గురించి కూడా. మరి ఏదో ఒకటి చెప్పు మరి, తొందరగా చేసిస్తాను. ఓపిక లేదు, ఫుడ్ చేసిస్తాను, ఇది చేస్తాను. స్లర్ఫార్మ్ మిల్లెట్ నూడిల్స్ సహృద మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి తిన్నదనమాట, తనకు బాగా నచ్చేసింది అక్కడ, మళ్ళీ చేయమని చెప్పేసి అడిగింది, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. సో ఇది ఎలా అంటే 4 మినిట్స్ లో కుక్ అయిపోద్ది,
అండ్ ఇద్దరు మదర్స్ తయారు చేశారంట ఇక్కడ చూడండి, మేడ్ బై టూ మదర్స్ అనమాట. ఇది చేయడం మనకు చాలా సింపుల్ అండి. నూడిల్సే కాకుండా స్లర్ఫామ్ వాళ్ళ దాంట్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్స్, సీరియల్స్ ఇలా చాలా హెల్దీ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ స్లర్ఫామ్ ఎందుకు హెల్దీ అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు రాశారు కూడా, మెన్షన్ చేశారు ఇక్కడ మెయిన్లీ మేడ్ బై టూ మదర్స్. సో ఇది ఇద్దరు మదర్స్ తయారు చేశారంట. అండ్ మామూలుగా పిల్లలకి ఏం కావాలి అనేది ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఇద్దరు మదర్స్ తయారు చేశారు కాబట్టి ఇంకా హెల్దీ అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము, ఎట్లా చేయాలంట? నేను చేస్తాను. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి, బాయిల్ అయ్యేలోపు నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. సహృదకి మామూలుగా వెజిటేబుల్స్ అన్ని వేస్తే తినదు, కొన్ని మాత్రం ఇష్టంగా తింటుంది అనమాట. క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఆనియన్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈలోపు వాటర్ బాయిల్ అవుతుంది. సో సహృదకి ఏంటంటే కొన్ని కొన్ని రిజెక్ట్ చేస్తుంది, అన్ని వెజిటేబుల్స్ తినదు అనమాట. ఓన్లీ బీన్స్ అలాంటివి తినదు, అందుకే ఆమెకి ఇష్టం లేదు కదా అని ఓన్లీ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ టమాటో క్యారెట్ వేస్తున్నాను. ఫస్ట్ ఇవి కట్ చేసుకుందాం. ఇవి చూడండి, ఫ్రైడ్ అవి కాదనమాట, బేక్ చేశారు ఇవి. సో హెల్దీ ఇవి చాలా. ఇందులో ఏదో ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఈ వీటిని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా డ్రైన్ చేయాలి. మళ్ళీ అందులో కూల్ వాటర్ వేసేసి వాటిని కూడా డ్రైన్ చేయాలి. తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని ఈ న్యాచురల్ స్పైసెస్ని వేసుకోవాలి. ఈ న్యాచురల్ స్పైసెస్ని వేసుకొని వెనకాల అంతా మనకు ఎలా తయారు చేసుకోవాలి దీన్ని అనేది ప్రాసెస్ కూడా ఇచ్చారు. నేను చెప్పడం కంటే చేస్తుంటే మీరు చూస్తే ఈజీ అయిపోతుంది. నేను మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇందులో నో మైదా, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్, 100% వెజిటేరియన్ నూడిల్స్ అండ్ 100% న్యాచురల్ స్పైసెస్. కొంతమందికి డౌట్ ఉంటుంది ఇందులో నాన్ వెజ్ కలుస్తుందో ఏమో అని చెప్పేసి, కానీ అలా ఏం కాదండి, ఇది ప్యూర్ వెజిటేరియన్. ఇందులో ఏదో ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఈ వీటిని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా డ్రైన్ చేయాలి. మళ్ళీ అందులో కూల్ వాటర్ వేసేసి వాటిని కూడా డ్రైన్ చేయాలి. తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని ఈ న్యాచురల్ స్పైసెస్ని వేసుకోవాలి. ఈ న్యాచురల్ స్పైసెస్ని వేసుకొని వెనకాల అంతా మనకు ఎలా తయారు చేసుకోవాలి దీన్ని అనేది ప్రాసెస్ కూడా ఇచ్చారు. నేను చెప్పడం కంటే చేస్తుంటే మీరు చూస్తే ఈజీ అయిపోతుంది. నేను మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇందులో నో మైదా, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్, 100% వెజిటేరియన్ నూడిల్స్ అండ్ 100% న్యాచురల్ స్పైసెస్. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి, ఇవి వేసేసుకుందాం ఒకసారి చూడండి. చూడండి ఇవి బాయిల్డ్ అయిపోతున్నాయి. ఇవి చూడండి మెత్తగా అయిపోకుండా విడివిడిగా ఉంటున్నాయి. బయట నూడిల్స్ ఎక్కడైనా రెస్టారెంట్లో ఎక్కడైనా తింటుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. వాటర్ అయితే డ్రైన్ చేశాను. చూడండి ఇవన్నీ ఎంత విడివిడిగా ఎలా ఉన్నాయో చూడండి, అంటుకోకుండా బాగుంది. ఆయిల్ అయితే 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం మనం. సో ఇంత ఈజీగా చేసుకోవడం ఇంత ఈజీ అనమాట. నేనే కాదు ఇక నుండి సహృదనే చేసేసుకోమన్నా చేసేసుకుంటుంది, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఏదన్నా ఇప్పుడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జర్నీ చేసి రాగానే సహృద అడగగానే చేయడానికి నాకు ఈజీ అనిపించేసింది. అందుకని అడగగానే ఇవైతే 4 మినిట్స్లో తొందర అయిపోతాయి కదా అని చెప్పేసి చేయడం కూడా నాకు ఈజీ అనమాట. తను అడిగేసింది నేను చేసేసాను. చూద్దాం తను ఎలా ఫీల్ అవుతుందో తినేసి మళ్ళీ. ఇంకా వావ్,
స్మెల్ సూపర్ ఉంది. ఎంత టేస్టీగా స్మెల్ వస్తుందో, తినక ముందే ఇలా స్మెల్ వస్తుంది. ఇలా వెజిటేబుల్స్ వేసుకోవాలి. చూడండి ఇది ఇక్కడ కూడా వేసేయాలి, ఎందుకంటే అంత బాగుంది కనిపిస్తుంది. అదే చూడండి, ఒక్కటి కూడా విరిగిపోకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. అయినా ఇవి ఎంత ఇలా స్పీడ్గా కలిపినా కూడా అలానే ఉంటున్నాయి అన్నమాట. చూడు ఎలా ఉందో, ఆకలి ఆకలి అన్నావు కదా. యా చూద్దా నాకైతే ఎలా ఉందో చూద్దాం. బాగుందా? మీకు కూడా స్లర్ప్ ఫార్మ్ నూడిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇచ్చాను. నా కూపన్ కోడ్ సహృదా 20 అని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అండ్ మా మమ్మీ నాకు ఏదో పని చెప్తా అంది, తిన్న తర్వాత చూద్దాం ఏ పని ఏంటో. ఫస్ట్ అయితే తినాలి మనం, తిను తిన్న తర్వాత చెప్తాం. సరే ఆకలి అన్నావు కదా సహృదా, తినేసావు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? నాతో రక్కిందికి నీకు పని ఉందని చెప్పాను కదా, ఇందా చేద్దాం. చెప్తానా చెప్తాను, ఏం పనులో చెప్పి నువ్వే చూస్తావు కదా. అందులో అక్కడ షాప్స్ ఉంటాయి తెప్పో వాష్రూమ్లో. సహృదారా వస్తున్నావా? సరే ఈ షాప్ ఇప్పుడు పని ఉందిరా చెప్తా, షాంప్స్తో పని ఉందిరా చెప్తాను ఏం చేస్తుందా. అవి తీయి, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన. నేనేం ఫ్రెష్ అప్ అవ్వలేదు, హెయిర్ ప్యాక్ చేసుకున్నాను అంతే జస్ట్. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, నేను సహృదా రోజు ఇంట్లో ఉంటే ఫోను టీవీ నేను తిట్టడం ఇదే సరిపోతుంది. కాసేపు రిఫ్రెష్ అవుతుంది అనమాట మైండ్, ఇలా వాష్ చేస్తే కార్ వాష్ మేము అంటే అక్కడ నుంచి వచ్చాము. ఓకే కాకపోతే ఇంట్లో ఉంటే ఫోన్ పడుతుందని చెప్పేసి ఇలా వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది బయటకు. ఇప్పుడు మనం కార్ వాష్ చేసుకోవాలి, మన పని మనమే చేసుకోవాలన్నమాట. ఓకే నీకు ఇష్టమే కదా ఇలాంటి అయితే వాటర్ లో ఆడడం, అలాంటి అయితే బాగా చేస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇద్దరం కార్ వాష్ చేసుకోవాలని చెప్పేసి సహృదా ఇంట్లో రిటైర్ చేస్తున్నాను, బయటకు తీసుకొచ్చాను. ఇది మీకు ఇచ్చాను కదా, పని చేయడం కంటే పక్క వాళ్ళతో మాట్లాడడం ఎక్కువ అవుతుంది. ఈ నురుగు తీసుకొని ట్రై చేసి నువ్వు బట్టలు పెడుతున్నావా, కార్ వాష్ చేస్తున్నావా, నురుగు రావాలి కదా, నువ్వు నురుగు రావాలంటే ఇట్లా కాదు.
షాప్ లో షాంపూ లేవారా ఇంకా మేము ఎప్పుడు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ పెట్టుకుంటాం హెయిర్ కి హెడ్ బ్యాచ్ చేస్తే కాదు అబద్ధం చెప్తుంది వేరే షాంపూ మమ్మల్ని మీ కడతారే చూడండి ఎలా వేస్తుందారా కాలు కడగడం కోసం మా దోశలు చూడండి ఏదో బయట ఆడుకోవడానికి వచ్చినట్టు మొత్తం తడిపేసింది నన్ను అది ఎంజాయ్ చేసింది చూడండి అద్దం పగిలిపోద్ది అది చూడు తీసి కొట్టేస్తుంది అలా నేను వాష్ చేసేది ఇంకా ఆరంత స్పేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా వాష్ ఈ రోజు నాకు కంప్లీట్ అవన్నీ పోగానే నాకు తెలిసి ఇది చూడండి కార్ వాష్ చేయడానికి వచ్చి తీసుకొని రావడం నా తప్పు అది ఎంజాయ్ చేస్తాను వచ్చాను అది ఏ యాంగిల్లో ఉంది కదా ఎందుకే ఇలా చేస్తున్నా కార్ చూడలేదమ్మన్నా నేను ఎంజాయ్ చేస్తావని అలా సరదాగా బయట కాసేపు ఫ్రీ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు చూడవు కాకపోతే ఈరోజు దానికోసం అని చెప్పేసి చూద్దామని ఇప్పుడు ఒకసారి నేను చూద్దాం మాట్లాడుతుంది ఎందుకంటే మన పని మనం చేసుకోవాలి దానికి హ్యాపీ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుంది అది అది కాదు చూడడం కంటే ఎక్కువ అలా అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అన్నమాట అది ఉండదు నువ్వు మీదకి ఎక్కువ నువ్వు చిన్న బేబీ ఏం కాదు 5 ఇయర్స్ 4 ఇయర్స్ బేబీస్ ఏం కాదు చిన్న బేబీ అయితే ఓకే చూడండి నేను ఉంటే నేను పని చేస్తాను కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళు ఫ్రూటీ ఎవరో పిలుస్తున్నాను వద్దు జరుగు అరే నువ్వు పని చేస్తా జరుగు నువ్వు యూజ్ చేసి వచ్చేసాను నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను నాకు చాలా పెద్ద పని దొరికింది నీ మొహన్ గారు తర్వాత కాదు ఎంత ఇంట్లో ఫ్రెష్ అప్ అవ్వంటే ఒక 10 సార్లు చెప్తే మమ్మల్ని వాష్ చేసుకున్నట్టు ఇదండి మా కార్ వాష్ మా ముక్కులోకి నేను సో మా కార్ వాష్ అయితే అయిపోయింది మా కార్ వాష్ ఏందో కానీ నేనైతే మస్తు ఎంజాయ్ చేసాను ఎండాకాలంలో కూడా చలేస్తుంది అంత నడిపేసి మొత్తం నడుచుకున్నా తడిపించుకున్నా కార్ వాష్ చేయడానికి రాలేదు అమ్మాయి నన్ను నడపడానికి ఆమె నడిచిపోయి ఎంజాయ్ చేయడానికి వాటర్లో దానికే కిందికి వచ్చింది ఫుల్ ఎంజాయ్ చేసిన ఒక స్టంట్ చేద్దాం అంటున్నా ఏంటంటే కార్ మీదకి ఎక్కి మొత్తం కార్ అంతా తూచినట్టు చేద్దాం అంటున్నా చాలు 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 అది ఉండదు నువ్వు చిన్న బేబీ చుట్ట వాడు కదా భయమైంది అందుకోసమే సో మస్తు ఎంజాయ్ చేసినాను మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృదాఫ్రూటీ ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది, అక్కడ గంట సింబల్ టింగ్ మన ఒక్కండి, మాకు సౌండ్ నీడ్ కింపించాలా, మా మమ్మీ చెవులకు పోయి గువ్వు మనాలా, అట్లా కొట్టుర్రి. సో బాయ్ గాయస్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ లవ్ యూ, లవ్ యూ.